పేరు జంగా నాగిరెడ్డి. మా ఊరు కొల్లిఫర, కొల్లిఫర మండలం, గుంటూరు జిల్లా. మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. నేను 10th క్లాస్ వరకు చదివాను. నాకు కూడా వ్యవసాయం మీద ఆసక్తితో వ్యవసాయం చేస్తున్నాను. నా పేరు గొన్నల వీరారెడ్డి, దావులూరు, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా అండి. నేను 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. నా పేరు నాగసర్వేశ్వర విష్ణుమల్ల. మాది తుమ్లూరు విలేజ్, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. మేము గత 10 సంవత్సరాల నుంచి మొక్కజొన్న సాగు చేస్తున్నాం. అది ఖరీఫ్లో వరి, వరి తర్వాత మాగాణిలో జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తున్నాం. మాకు గత 2 సంవత్సరాల నుంచి సింజంటా వాళ్ళ కంపెనీ మీద నమ్మకంతో NK-77 అనే విత్తనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. అదే విత్తనాన్ని గత 3 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాను. 3 సంవత్సరం 2 ఎకరాలు వేశాను, 2 సంవత్సరం 4 ఎకరాలు వేశాను, ఈ సంవత్సరం 5 ఎకరాల దాకా వేశాను. దిగుబడిలో ఎటువంటి మార్పులు లేవు. 40, 42, 43 ఆ రేంజ్లో దిగుబడులు వస్తూ ఉన్నాయి. 2016లో 1 ఎకరం సీజంటా 77-20 వేశాను. 45 గంటల కాడికి దిగుబడి వచ్చిందండి. ఆ దిగుబడి చూసి 2017లో 2 ఎకరాలు వేశాను. 2 ఎకరాలు కూడా 45 కాడికి మంచి దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 2018లో 4 ఎకరాలు వేశాను. వరి కోసే టైంలో తుఫాన్ కారణంగా 20 రోజులు లేట్ అయినా కూడా 42-43 గంటల కాడి దిగుబడి వచ్చింది. ఈ భూమికి ఈ సీజంటా 77-20 మంచి సెట్ అయిందని అనుకుంటున్నాను. నా ఉద్దేశం విత్తనం వేసిన కాడి నుంచి చాలా హెల్దీగా పెరిగినాయండి. మొక్కలన్నీ సమానంగా ఉన్నాయి, అన్నీ గ్రీనిష్గా వచ్చినాయి. గట్లమ్మటవి కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. అట్లాగే కాండం దృఢంగా ఉండి ఆకులు వెడల్పాటి ఆకులు వచ్చి ఆకులు కూడా నూగు ఎక్కువగా ఉండి పురుగు అటాక్ చేయకుండా ఉంది. కండి వచ్చిన తర్వాత ఏంటంటే మనం పురుగు మందులు స్ప్రే చేయడానికి కుదరదు. ఇది కండి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పురుగు పైనుంచి బొండు కానీ గింజలు కానీ తినే అవకాశం లేకుండా రేఖ చివరి దాకా మూసుకొని ఉండటం జరుగుతుంది. NK-77-20 అనే విత్తనంలో సీజంటా 77-20 విత్తనాలు 100% మొలక శాతం బాగుందండి. మొలక కూడా మొక్క దృఢత్వంగా బాగుంది, పెరుగుదల బాగుంది, ఆకులు కూడా వి ఆకారంలో ఉంటున్నాయి, బొండు సన్నము, గింజలు కూడా బాగా బద్దలల్లే ఉండయి, గింజలు వెయిట్ ఉండయి. కండ్లు కూడా అన్నీ సమానంగా వచ్చినాయి. ఎక్కడ పక్క చిన్నది పెద్దది అనేది కనపడలేదండి. మాకు ఈ బొండు సన్నం మూలాన గింజలు బాగా బారుగుండేసి బద్దల్లే ఎక్కువ దిగుబడులు వచ్చినాయండి. అట్లాగే దిగుబడి వచ్చేసరికి కూడా వేరే వెరైటీలు 30, 32, 35 కాసుకొని వస్తుంటే ఈ విత్తనం 40, 42, 43 క్వింటాల వరకు దిగుబడి కనపడుతుంది. గత 3 సంవత్సరాల నుంచి సీజంటా 77-20 పండిస్తున్నాను. రైతు సోదరులందరూ కూడా ఈ సీజంటా 77-20 బాగా పండుతుంది కాబట్టి మీరు కూడా వేసి అధిక దిగుబడి పొందండి. 77-20 విత్తనాలు నేను వేసిన తర్వాత నా చుట్టూ వాళ్ళంతా చూశారు. దాన్ని చూసి అయ్యో నేను ఈ 77-20 వేయలేకపోయానే ఈయన వేసాడు అని చాలామంది బాధపడ్డారండి. ఈసారి కాదు, డెఫినెట్గా నేను 77-20 అనే రకం వేస్తాను అని చాలామంది నాకు చెప్పారండి. నా అందరికీ అదే సజెషన్ ఇస్తున్నా, చాలా మంచి విత్తనం వేసుకోమని. మొక్కజొన్న వేసే ముందు మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. నానుపూర్వంగా నేను సింజంటా వాడి 77-20 అనే విత్తనాన్ని గత 3 సంవత్సరాల నుంచి సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నాను కాబట్టి మన తోటి రైతు సోదరులందరూ కూడా అదే విత్తనాన్ని సెలెక్ట్ చేసుకొని వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను.